ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్టులోని పార్ట్ 3 గురించి తెలుసుకుందాం. ఇక్కడ పార్ట్ 3లో ఏమున్నాయి అంటే 12 నుంచి 29 వరకు అధికరణలు ఉన్నాయి. ఇక్కడ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టులో మొత్తము 12 భాగాలు ఉన్నాయి. అదేవిధంగా 108 అధికరణలు ఉన్నాయి, 13 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదివరకే మనము 12 భాగాల్లో పార్ట్ 1 పార్ట్ 2 గురించి తెలుసుకోవడం జరిగింది. పార్ట్ 1లో ఏమున్నాయి అంటే పార్ట్ 1లో 1 నుంచి 2 అధికరణలు ఉన్నాయి. 1 అంటే టైటిల్ గురించి, 2 అంటే నిర్వచనాలను గురించి. ఈ 2 అధికరణలు పార్ట్ 1లో ఉన్నాయి. అదేవిధంగా పార్ట్ 2లో చూసినట్టయితే 3 నుంచి 11 అధికరణలు ఉన్నాయి. 3 నుంచి 11 అధికరణలు ఉన్నాయి. పార్ట్ 3లో చూసినట్టయితే 12 నుంచి 29 వరకు అధికరణలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో పార్ట్ 3లో ఉన్నటువంటి 12 నుంచి 29 వరకు అధికరణలు ఏ అంశాలను తెలుపుతాయో తెలుసుకుందాం. మొట్టమొదట 12వ అధికరణ. 12వ అధికరణ అనేది 13వ అధికరణ. ఈ 2 రాజ్యసభకు సంబంధించి తెలుపుతాయి. 12వ అధికరణ, 13వ అధికరణ రాజ్యసభ సభ్యుల 4th షెడ్యూల్ సవరణ. 4th షెడ్యూల్ సవరణను గురించి 12వ అధికరణ తెలుపుతుంది. ఇక్కడ 12వ అధికరణలో 2 ఎంట్రీలు ఉన్నాయి, ఏ అదేవిధంగా బి. ఏలో 1వ ఎంట్రీ, 2వ ఎంట్రీ ఉన్నాయి. ఇక్కడ 1వ ఎంట్రీలో ఏముంది అంటే 1వ ఎంట్రీలో 18కు బదులు 11 అని చేర్చడం జరిగింది. అంటే రాజ్యసభ స్థానాలు మొత్తం 18 ఉన్నాయి కదా, 18లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 11 వస్తాయి కాబట్టి 18 స్థానంలో ఏం చేశారంటే 11ను సవరించారు. అదేవిధంగా ఎంట్రీ 2లో ఏం చేశారంటే తెలంగాణ అని చేర్చడం జరిగింది. ఈ తెలంగాణకు 7 రాజ్యసభ సీట్లు ఉంటాయి కాబట్టి 7 అని చేర్చడం జరిగింది. ఇక్కడ 12వ అధికరణలో 2 ఎంట్రీస్ ఉన్నాయి, ఏ బి ఉన్నాయి. ఏలో 1 ఏం చేస్తుంది, 18కు బదులు 11 సవరణ చేయడం జరిగింది. 18 రాజ్యసభ స్థానాల స్థానంలో ఏపీకి సంబంధించి 11 అని చేర్చడం జరిగింది. 2వ ఎంట్రీ ఏలో తెలంగాణకు 7 అని చేర్చడం జరిగింది. ఇక్కడ ఎంట్రీస్ 2లో ఏం జరుగుతుంది, బిలో 2 నుంచి 30 అని ఉండేది 31 చేర్చడం జరిగింది. ఈ విధంగా 12వ అధికరణ ఏం చెప్తుంది అంటే రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి 4th షెడ్యూల్, 4వ షెడ్యూల్ యొక్క సవరణ గురించి 12వ అధికరణ తెలుపుతుంది. నెక్స్ట్ చూడండి 13వ అధికరణ. 13వ అధికరణ ఏం చెప్తుంది అంటే రాజ్యసభ సభ్యుల కేటాయింపును గురించి తెలుపుతుంది. ఇక్కడ రాజ్యసభ సభ్యుల కేటాయింపు ఏ విధంగా ఉంది అంటే ఏపీకి 11, తెలంగాణకు 7, మొత్తం 18 ఉన్నాయి కదా రాజ్యసభ సభ్యుల కేటాయింపులు చూసినట్టయితే. రాజ్యసభ సభ్యుల సిట్టింగ్ సభ్యుల కేటాయింపు అది ఆంధ్రప్రదేశ్కు 11 వస్తాయి, తెలంగాణకు 7 వస్తాయి, మొత్తము 18 రాజ్యసభ సభ్యులు ఉన్నారని తెలుపుతుంది. ఇక్కడ 14వ అధికరణ చూసినట్టయితే లోక్సభ సీట్ల కేటాయింపు గురించి తెలుపుతుంది. లోక్సభ సీట్లను ఏ విధంగా కేటాయించారు, మొత్తం 42 లోక్సభ స్థానాలు ఉంటే ఈ 42 లోక్సభ స్థానాల్లో
ఆంధ్రప్రదేశ్కు 25, తెలంగాణకి ఎన్ని వస్తాయి 17, మొత్తం కలిపితే 42 అవుతాయి. చూడండి, మొత్తం 42 లోక్సభ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్కి 25, తెలంగాణకు 17 కేటాయిస్తున్నట్టు లోక్సభ సభ్యుల కేటాయింపు అనేది 14వ అధికరణ తెలుపుతుంది. నెక్స్ట్ 15వ అధికరణ ఏం చెప్తుంది అంటే, ఆంధ్ర అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ అంటే అసెంబ్లీ నియోజకవర్గాలను కానీ పార్లమెంట్ నియోజకవర్గాలను కానీ మార్చుకునేటువంటి హక్కు, డీలిమిటేషన్ చేసుకునేటువంటి హక్కు 15వ అధికరణ కలగజేస్తూ ఉంది. నెక్స్ట్ 16వ అధికరణ ఏం చెప్తుంది అంటే, లోక్సభ సిట్టింగ్ సభ్యుల కేటాయింపు లోక్సభ సిట్టింగ్ సభ్యుల కేటాయింపు ఇది లోక్సభ సీట్ల కేటాయింపు. లోక్సభ సీట్లు ఏ విధంగా ఉన్నాయంటే, ఆంధ్రప్రదేశ్కి 25, తెలంగాణకు 42 ఉన్నాయి. లోక్సభ సిట్టింగ్ సభ్యులు అంటే అపాయింట్ డేట్కు లోక్సభలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యుల సిట్టింగ్ సభ్యుల యొక్క కేటాయింపు గురించి 16 తెలుపుతుంది. అంటే 14, 16 ఈ రెండు లోక్సభకు సంబంధించినవి. 14 ఏం చెప్తుంది, లోక్సభ సీట్ల కేటాయింపుని గురించి చెప్తుంది. 16 ఏం చెప్తుంది అంటే లోక్సభ సిట్టింగ్ సభ్యుల కేటాయింపుని గురించి తెలుపుతుంది. నెక్స్ట్ 17వది చూడండి. 17వది ఏంటి, అసెంబ్లీ సీట్ల కేటాయింపు ఏ విధంగా ఉంది, రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేది ఇక్కడ 17వ అధికరణ తెలుపుతూ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు 175 అసెంబ్లీ స్థానాలు వస్తే తెలంగాణకు 119 అసెంబ్లీ స్థానాలు వస్తాయి. దీంట్లో 29 ఎస్సీకి, ఎస్టీకి 7 కేటాయించడం జరిగింది. 29 ఎస్సీకి 7 ఎస్టీకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఎస్సీకి 19, 119లో ఎస్సీకి 19 కేటాయించారు, ఎస్టీకి 12 కేటాయించారు. ఈ విధంగా 17వ అధికరణ ఏం తెలుపుతుంది, అసెంబ్లీ సీట్ల కేటాయింపు రిజర్వేషన్లను గురించి తెలుపుతుంది. నెక్స్ట్ చూడండి 18వది, ఆంగ్లో ఇండియన్ల నామినేషన్ అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒకరిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకరిని ఆంగ్లో ఇండియన్లను నియమించేటువంటి హక్కు గవర్నర్కు ఉంది. తెలంగాణకు ఒకరిని ఆంగ్లో ఇండియన్ను నియమించవచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ఒకరిని ఆంగ్లో ఇండియన్ను నియమించవచ్చు అని 18వ అధికరణ తెలుపుతుంది. నెక్స్ట్ 19వ అధికరణ చూసినట్టయితే, అసెంబ్లీ నియోజకవర్గాల సిట్టింగ్ మెంబర్ల కేటాయింపు అసెంబ్లీ నియోజకవర్గాల సిట్టింగ్ మెంబర్ల కేటాయింపు అనేది ఇక్కడ, అంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ మెంబర్లు ఎంతమంది ఉన్నారు, వారిని ఏ విధంగా కేటాయించారు అనేది 19వ అధికరణ తెలుపుతుంది. నెక్స్ట్ చూడండి 20వ అధికరణ, అసెంబ్లీ కాల పరిమితి అంటే ఏంటి, ఈ అసెంబ్లీలు అపాయింట్మెంట్ డేట్ వరకు ఉన్నాయి కాబట్టి ఈ అసెంబ్లీల యొక్క కాల పరిమితి అనేది మారదు. అపాయింట్మెంట్ డేట్ నుంచి ఎంత కాలం ఉందో అంత కాలం వరకు కొనసాగుతాయి. అసెంబ్లీ కాల పరిమితి మామూలుగా అయితే 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల కాలం పూర్తయ్యే వరకు ఇవి కొనసాగుతాయి అని 20వ అధికరణ తెలుపుతుంది. నెక్స్ట్ చూడండి 21వ అధికరణ, అసెంబ్లీ స్పీకర్
స్పీకర్ డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక అసెంబ్లీ యొక్క స్పీకరు డిప్యూటీ స్పీకర్ల యొక్క ఎన్నిక ఏ విధంగా ఉంటుంది? ఆల్రెడీ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్పీకర్ ఉన్నాడు, ఆ స్పీకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొనసాగుతాడు అని చెప్తుంది. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ కూడా ఉన్నారు, ఈ డిప్యూటీ స్పీకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొనసాగుతారు, కొత్త రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా స్పీకర్ను డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోండి అని ఈ 21వ అధికరణ తెలియజేస్తుంది. నెక్స్ట్ చూడండి, 22వ అధికరణ ఏం తెలుపుతుంది అంటే శాసనమండలి సభ్యుల కేటాయింపు. శాసన మండలిలో సభ్యుల యొక్క కేటాయింపు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఆంధ్రప్రదేశ్కి అయితే 58, తెలంగాణ స్టేట్కి అయితే 40కి మించరాదు అని చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 58 శాసనమండలి సభ్యులకు మించరాదు, తెలంగాణ స్టేట్లో 40 శాసనమండలి సభ్యులకు మించరాదు అని తెలుపుతుంది అన్నమాట. ఇక్కడ 23వ అధికరణ ఏం తెలుపుతుంది అంటే శాసనమండలి సభ్యుల రిజర్వేషన్లను గురించి తెలుపుతుంది. శాసన మండలి యొక్క రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక 58లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 58లో ఈ రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణ స్టేట్కు సంబంధించి 40 సీట్లలో రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఈ శాసనమండలి సభ్యుల యొక్క రిజర్వేషన్లు అనేది తెలుపుతుంది. నెక్స్ట్ చూడండి, 24వది అధికరణ ఏం తెలుపుతుందంటే శాసనమండలి సభ్యుల డీలిమిటేషన్ గురించి తెలుపుతుంది. అంటే శాసనమండలికి సంబంధించి డీలిమిటేషన్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అది రాష్ట్రాల యొక్క హక్కు అని 24వ అధికరణ తెలియజేస్తుంది. నెక్స్ట్ చూడండి, 25వ అధికరణ శాసనమండలి యొక్క చైర్మన్ డిప్యూటీ చైర్మన్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక గురించి తెలుపుతుంది. 25వ అధికరణ ఏం తెలుపుతుంది అంటే శాసనమండలి యొక్క చైర్మన్ డిప్యూటీ చైర్మన్ల యొక్క ఎన్నికను తెలియజేస్తుంది. ఆల్రెడీ శాసనమండలికి చైర్మన్ ఉన్నాడు, ఈ శాసనమండలి చైర్మన్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్గా వ్యవహరిస్తారు, కొత్త చైర్మన్ తెలంగాణకి ఎన్నుకోవాలి అని 25వ అధికరణ తెలియజేస్తుంది. 25వ అధికరణ శాసనమండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ల ఎన్నికను గురించి తెలుపుతుంది. 26వ అధికరణ ఏం తెలుపుతుంది అంటే నియోజకవర్గాల డీలిమిటేషన్, శాసనసభ నియోజకవర్గాల డీలిమిటేషన్ శాసనసభ నియోజకవర్గాలను పెంచుకోవచ్చు అని 26వ అధికరణ తెలియజేస్తుంది. ఈ 26వ అధికరణ ప్రకారము ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 175 ఉన్నాయి, ఏపీకి 175 ఉన్నాయి, తెలంగాణ స్టేట్కి ఎన్ని ఉన్నాయి? 119 ఉన్నాయి. ఇక్కడ 175 నుంచి 223కు పెంచుకోవచ్చు, డీలిమిటేషన్ చేసుకోవచ్చు అని చెప్పింది. అదేవిధంగా 119 నుంచి 153 వరకు తెలంగాణ స్టేట్ పెంచుకోవచ్చు అని చెప్పింది. దీన్నే శాసనసభ నియోజకవర్గాల డీలిమిటేషన్ అంటాం. ఇది 26వ అధికరణ తెలియజేస్తుంది. ఇక్కడ 27వ అధికరణ ఏం తెలియజేస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్
ఎలక్షన్ కమిషన్ విధులు, ఎలక్షన్ కమిషన్ విధులను గురించి 27వ అధికరణ తెలియజేస్తుంది. అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఈ నియోజకవర్గాల డీలిమిటేషన్ వల్ల నియోజకవర్గాలు పెరగవచ్చు, నియోజకవర్గాలు తగ్గవచ్చు. ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి అంటే ఈ నియోజకవర్గాలను గుర్తించాలి, ఆ నియోజకవర్గాలకు ఎన్నికలు జరపాలి. ఎలక్షన్ కమిషన్ యొక్క విధులను అన్నిటినీ 27వ అధికరణ తెలియజేస్తుంది. తర్వాత 28, 29 ఈ రెండు షెడ్యూల్ కులాల సవరణ, షెడ్యూల్ తెగల సవరణ, ఈ రెండు షెడ్యూల్ కులాల సవరణను గురించి 28వ అధికరణ తెలిపితే షెడ్యూల్ తెగల యొక్క సవరణ అనేది 29వ అధికరణ తెలియజేస్తుంది. వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఎలక్షన్ కమిషన్ యొక్క విధులు 27, ఎస్సీ సవరణ ఎస్టీ సవరణ అనేది 28, 29. మొట్టమొదట ఉండేటివి 12, 13, ఈ రెండు రాజ్యసభకు సంబంధించినవి. రాజ్యసభ సభ్యులు 4th షెడ్యూల్లో సవరణ అనేది 18 బదులు 11, తెలంగాణకు 7 అనేది వచ్చింది. ఎంట్రీ ఏ ఎంట్రీ బి ఉన్నాయి. ఇక్కడ 2 నుంచి 30 వరకు అనేది ఉంది బిలో, అది 31 అని మార్పు చేయడం జరిగింది. అంటే రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి 4th షెడ్యూల్ యొక్క సవరణ అనేది 12వ అధికరణ తెలియజేస్తే, 13వ అధికరణ రాజ్యసభ సభ్యుల కేటాయింపుల గురించి తెలియజేస్తుంది. లోక్సభకు సంబంధించి 14, 16, లోక్సభకు సంబంధించినవి ఏవి, 14, 16. 14 ఏం చెప్తుంది, లోక్సభ సీట్ల కేటాయింపు గురించి చెప్తే 16 అనేది లోక్సభ సిట్టింగ్ సభ్యుల కేటాయింపుల గురించి తెలుపుతుంది. ఇక్కడ 15 తర్వాత 17, 19, 20, 21, 25 ఇవన్నీ శాసనసభకు సంబంధించినవి. 15 అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్, తర్వాత 17వది అసెంబ్లీ సీట్ల కేటాయింపు రిజర్వేషన్లు, 19 అసెంబ్లీ నియోజకవర్గాల సిట్టింగ్ మెంబర్ల కేటాయింపు, 20వది అసెంబ్లీ కాల పరిమితి, 21వది అసెంబ్లీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక, ఇవన్నీ. తర్వాత 25వది, 26వది శాసనసభ నియోజకవర్గాల డీలిమిటేషన్. ఈ విధంగా శాసనసభకు సంబంధించినవి ఏమున్నాయి, అసెంబ్లీకి సంబంధించినవి 15, 17, అదేవిధంగా 19, 20, 21, 26, ఇవన్నీ శాసనసభకు సంబంధించినవి. ఇవన్నీ ఒకచోట రాసుకుంటే కనుక శాసనసభకు సంబంధించినవన్నీ ఒక 14, 16, 19, 20, 21 తర్వాత 26. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆంగ్లో ఇండియన్లకు సంబంధించినది 18, బాగా గుర్తుపెట్టుకోండి. 18వ అధికరణ ఆంగ్లో ఇండియన్ల నామినేషన్, ఆంగ్లో ఇండియన్లను ఎన్నుకోవచ్చని చెప్తుంది. 22, 23 అదేవిధంగా 24 వరుసగా ఉన్నాయి. 22, 23, 24 శాసనమండలికి సంబంధించినవి. అంటే శాసనమండలి సభ్యుల కేటాయింపు 22, శాసనమండలి సభ్యుల రిజర్వేషన్లు 23, శాసనమండలి సభ్యుల డీలిమిటేషన్ అనేది 24, ఇవి వరుసగా ఉన్నాయి. 25 కూడా శాసనమండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక గురించి 25 చెప్తుంది. ఈ విధంగా చూడండి, శాసనమండలికి సంబంధించి 22, 23, 24, 25 వరుసగా ఉన్నాయి. 27వది ఎలక్షన్ కమిషన్, 28వది ఎస్సీ సవరణ, 29వది ఎస్టీ సవరణ. ఈ విధంగా మనము పార్ట్ 3లో 12 నుంచి 29 వరకు ఉన్నటువంటి అధికరణాలను తెలుసుకున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.